తెలుగు బుల్లితెరపై వచ్చిన పటాస్ అనే షో ద్వారా పరిచయమయ్యాడు యాదమరాజు తరువాత జీ తెలుగు అనే ఛానల్లో అదిరింది అనే కామెడీ షో చేశాడు గల్లీ బాయ్స్ అనే టీం ద్వారా తనదైన కామెడీ మార్క్ ని చాటి చెప్పుకున్నాడు అమాయకంగా నటిస్తూనే పంచ్ డైలాగ్లతో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు అంతేకాకుండా జబర్దస్త్ ఎగస్ట్రా జబర్దస్త్ తో తన కామెడీ తో ప్రేక్షకుల హృదయాల్ని కొల్లగొట్టేస్తూ ఉంటాడు బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా వరుస సినిమాలతో ఎంతో బిజీ అయిపోతూ ఉంటాడు తాజాగా యాదమరాజు హాస్పిటల్లో చేరారు కాలికి గాయం అవడంతో హాస్పిటల్లో చేరారు యాదవరాజు ఒక్కసారిగా అభిమానులందరూ బోరున విలిపిస్తున్నారు ఈ వీడియో స్టెల్లా తన స్వయంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో తెలుగు టాప్ యాదవరాజ్ కి ఏమైంది అంటూ అభిమానులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు తెలుగు బుల్లి తెరపై ఇప్పటి వరకు ఎన్నో కామెడీ షోలు వచ్చాయి అందులో జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ పటాష్ అనే షోలు జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి పటాష్ షో ద్వారా పరిచయమైన ఎంతో మంది కమెడియన్స్ ప్రస్తుతం సినిమాల్లో కూడా నటిస్తున్నారు తనదైన కామెడీతో పటాష్ షోలో అందరినీ ఉర్రూతలోగించి అలరించాడు యాదమరాజు తెలంగాణ యాస మాట్లాడుతూ పంచు డైలాగ్స్ తో అందర్నీ తెగ నవ్వించేసేవాడు బులితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా సత్తా చాటుతున్నాడు ప్రస్తుతానికి జబర్దస్తులో సద్దా ముసేన్ తో కలిసి టీం లీడర్ గా చేస్తున్నాడు ప్రతి వారం తన స్కిట్ తో అలరించే యాదమరాజు ఈసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు